అదే మారుగా పదే పదే చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం, పేపర్లో రాయడం, టీవీలో చూపించడం, బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం, ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు. కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని. ఈవో పదే పదే చెప్పాడు, ఏదైతే ఆ కంపెనీ ఉందో, ఏఆర్ కంపెనీ, ఏఆర్ డైరీ, ఆ డైరీ 8 ట్యాంకర్లు పంపించింది, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు. పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఇనలేదు కాబట్టి ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు, టెస్టింగ్ పంపించారు, ఎన్ఏబిఎల్ టెస్టింగ్. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది క్లియర్గా ఎన్డీటీవీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్, ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. చాలా క్లియర్గా 4 శాంపుల్స్ పంపించినప్పుడు 4 ట్రక్స్ నుంచి, ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా, తప్పు చేసినట్టు కాదా? భగవంతుడు మమ్మల్ని క్షమిస్తాడు? ఓకే, ఇది జరిగింది. జరిగిన తర్వాత మీరేం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు? అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది, ముందు జరిగింది. 10 తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు. తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇచ్చేయడం కోసం, పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు. ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు. జరిగింది, ఇన్నాము, ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు 23 మొన్న. ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట్లాడు. ఈవో ఎక్కడ చెప్పలేదండి, నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశానండి? అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది, పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు, 319 రూపాయలకు గీకిచ్చారు, నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి? నేను అడుగుతున్నా, ఎందుకు కండిషన్స్ అన్నీ మార్చారండి? టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి. అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకు ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఇన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి. అక్కడ అన్నదానంలో అన్నం బాగాలేదని, భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి? అదే మారిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి? ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి? అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడాను. మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి జరిగాయి. మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం. 5 కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తీసేస్తే, రాముడు తల తీయేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు. అంతర్వేదిని రథం తగలబెడితే ఇంతవరకు ఫైండింగ్స్ లేవు. దుర్గమ్మ గుడిలో ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో
హనకన్కల్ విలేజ్లో కనేకల్ మండలంలో ఈశ్వరుడు అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని. అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి, లేదు ఇలాంటివి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి. ఎక్కడదండి ఇది? ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకు ఉన్నాయా? ఆ హుందాతనం మీకుందా? మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకు ఎక్కడ ఉంది? ఎవడిచ్చాడు అధికారం? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ను పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు పోవడానికి, అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్ట కూడా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది, వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ, నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతమని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం. అలాంటివి చెప్తే దళితులు రానిరా? దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోయడానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. నేనేదో చెప్పానంటే నేను చెప్పలా, దిస్ ఇస్ ది రిపోర్ట్. దేవుని భక్తుడిగా చెప్తున్నా, ఇది జరగకుండా 4 ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని. బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది, సేమ్ కంటిన్యూషన్. ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు. రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు, వాడేశారు. ఇది NDDBకి పంపించారు కాబట్టి, అక్రిడిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు. ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు. అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ. ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం, అందరితో మాట్లాడతాం, దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం. మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్, పవిత్రత. ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా, వారి ఆర్గనైజేషన్లో జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత, వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది. ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తారంటే కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఆ విషయమే మనకు కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి, ఇష్టం ఉంటే వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి.
నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు. అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి, ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి.